మనం తర్వాతి శ్లోకము ఒకసారి అందాము. నిర్మాణమోహాః జితసంగదోషాః. అలా విడతీసినప్పుడు విసర్గం వస్తుంది, అన్ని చోట్ల రాదు, నేను చెప్పిన చోట వస్తుంది. అధ్యాత్మనిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్. ఇప్పుడు శరణాగతికి జీవన్ముక్తికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే, రెండు ఒకటే. కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే ఆ శరణాగతి యొక్క రహస్యాన్ని మనం హృదయంలో అనుభవానికి తెచ్చుకోవాలి, అది లక్ష్యం. అంటే ఏమిటి, ఘటన ఏది, కుర్రాడు పరీక్ష పాస్ అయ్యానన్నాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహము. వాడు వచ్చి ఫెయిల్ అయ్యానన్నాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహము అని స్వీకరించగలిగితే మనకి శరణాగతి అర్థమైంది. ఏమండి, ఫలానా పార్టీ నెగ్గింది, ఈశ్వరానుగ్రహము. అది నెగ్గకుండా ఇంకో పార్టీ నెగ్గింది, ఈశ్వరానుగ్రహము అని మీరు అనగలిగితే అది శరణాగతి అర్థమైంది అని మీరు అనగలగాలి. సాధారణంగా మీరు ఆలోచించండి, ఈ పార్టీ వాళ్ళు దేవునికి కూర్చేస్తారు, ఆ పార్టీ వాళ్ళు దేవునికి కూర్చేస్తారు, కానీ ఏ పార్టీ నెగ్గినా ఈశ్వరానుగ్రహమే అని ఈ పార్టీ వాళ్ళు అనుకోరు, ఆ పార్టీ వాళ్ళు అనుకోరు. పైగా ఏమనుకుంటారో తెలుసిన, ఫుట్బాల్ మ్యాచ్ బ్రెజిల్ నెగ్గింది ఓ ఏడాది, ఫిఫా వాళ్ళ, ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ మ్యాచ్ బ్రెజిల్ నెగ్గి, సాకర్ సాకర్ బ్రెజిల్ నెగ్గితే పేపర్లో మెయిన్ హెడింగ్ ఏంటో తెలుసిన, ద గాడ్ ఈజ్ బ్రెజీలియన్ అని హెడింగ్. ఏమండి, నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ ఓడిపోయింది. ఈ మధ్యన జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ ఓడిపోయింది, ఇటలీ నెగ్గింది. అప్పుడేమిటో తెలుసిన, గాడ్ ఈజ్ ఇటాలియన్. అంటే అర్థం ఏమిటి, మనవాడు నెగ్గితే గాడు మన పక్షాన ఉన్నాడు, మనవాడు నెగ్గకపోతే గాడు మన పక్షం నుంచి ఇంకో పక్షానికి పోయింది. అది శరణాగతి అంటారా దాన్ని? కాబట్టి ఆ విధంగా దేవుడికి కూడా కులాన్ని, వర్ణాన్ని, వర్గాన్ని, రాగద్వేషాలని అంటగట్టడం, మనకున్న రాగద్వేషాలని దేవుడి మీద ఆరోపించడం అవుతుంది, అజ్ఞానం అవుతుంది, కానీ ఇది జ్ఞానం కాదు. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా జరిగినా ఇది ఈశ్వరానుగ్రహం మాత్రమే, దాంట్లో ఈశ్వరుణ్ణి చూడగలగాలి. దాని ఎందు ఈశ్వరుణ్ణి మీరు చూడగలిగితే ఈ జీవితంలో ఏ కష్టము మిమ్మల్ని చెలింపజేయలేదు, మీరు పూర్తిగా జీవన్ముక్తావస్థలో ఉండిపోతారు, ఈశ్వరుని యొక్క పూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. అయితే ఇలాగంటే శరణాగతి చేస్తే వాడు జీవితంలో పైకి రాడను, వాడు ఈ లోకంలో బతకడానికి పనికిరాడను, వాడు బిజినెస్ చేయడానికి పనికిరాడను, చదువుకుందుకు పనికిరాడను, అలాగంటే ఆశంకలు మీకు ఉండరాదు, అది సరికాదు. అటువంటి ఆశంకలు మీరు పెట్టుకోవద్దు. శరణాగతి తత్వాన్ని అర్థం చేసుకుందుకు మనం నిరంతరంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. బహుశా రేపు ప్రసంగంలో ఈ శరణాగత తత్వం మీద డెవలప్మెంట్ లాగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ శ్లోకానికి అవతారికలో శంకరులు ఏమన్నారంటే, ఇటువంటి శరణాగతి తత్వం యొక్క రహస్యం మనకి అనుభవానికి రావాలంటే ఉపాయమేమి అని ప్రశ్నించుకుని ఆ శ్లోకానికి లక్షణాలను మనం అలోర్చుకున్నట్లయితే ఆ శరణాగత తత్వం మనకి మరింత లోతుగా అవగాహనకి వస్తుంది. అది రేపు కంటిన్యూ చేస్తాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.